మీ పర్సనల్ అండ్ బిజినెస్ కోసం జారీ చేసే పట్టాదారు చెప్పింది అంటే గత ప్రభుత్వ హయాంలో అంటే వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉండగా కేటాయించిన పట్టాదారు పాసు పుస్తకాలను రద్దు చేస్తూ తాజా కొత్త కార్డులు మంజూరు చేయాలని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తుంది ఎందుకంటే గత ప్రభుత్వం హయాంలో అంటే వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో అప్పటి సీఎం జగన్ పేరును అతని ఫోటోను ఈ పట్టాదారు పాసు పుస్తకాలపై ముద్రించి రైతులకు అందజేశారు అయితే రైతులకు సంబంధించిన భూముల భూముల విషయంలో రైతులకి పాసు పుస్తకాల విషయంలో సీఎం ఫోటో పేరు ముద్రించడం పట్ల అప్పట్లో తీవ్ర విమర్శలు అయితే అయ్యాయి ప్రస్తుతం తేదే ప్రభుత్వం అధికారంలో వచ్చిన నేపథ్యంలో ఎలాంటి పేర్లు ఎలాంటి ఫోటోలు లేకుండా కేవలం ప్రభుత్వానికి సంబంధించిన రాజముద్రతోనే ఆ కార్డులు మంజూరు చేయాలని ప్రస్తుత ప్రభుత్వం యోచిస్తోంది ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి తుది ఆదేశాలు జారీ చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనరాని సత్యప్రసాద్ చెబుతున్నారు దీనికి సంబంధించి ఈ కార్డులు ఏ విధంగా ఉండాలనే అంశంలో సంబంధిత డిజైన్లను రూపొందించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు వ్యవసాయం చేసే అన్నదాతలకు పట్టాదారు పాసు పుస్తకాలు అత్యంత కీలకమైనవి అయితే రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం హయాంలో కేటాయించిన ఈ పట్టాదారు పాసు పుస్తకాలను రద్దు చేసి వాటి స్థానంలో తాజాగా కొత్త పట్టాదారు పాసు ఇవ్వాలని నిర్ణయించింది ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం నూతనపల్లె గ్రామంలో ఉన్నాం ఇక్కడ ఉన్న స్థానిక రైతులు కలిసి వారి అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం సార్ చెప్పండి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను ఇవ్వాలని నిర్ణయించింది ఈ నేపథ్యంలో మీరు అభిప్రాయం మాది నూతనపల్లె గ్రామము కర్నూలు మండలము కర్నూలు జిల్లా మాది ఇరవై సరే నంబర్ లో ఇరవై మూడు ఎకరాలు ఉంది ఇరవై మూడు ఎకరాలు ఇరవై సబ్ డివిజన్ నాది ఇరవై తొమ్మిది సర్వే నంబరు నాకు మూడు ఎకరాల డెబ్బై మూడు సెంటు ఉంది నాకు రికార్డు కానీ నాకు వచ్చింది రెండున్నర ఎకరా ఇచ్చినారు తర్వాత ముప్పై రెండు సెంటులు రికార్డు చూపించారు చూపించారు ఇది రైతులకు చానా ఇబ్బంది అన్ని డాక్యుమెంట్లు ఉన్నవి పక్క వాళ్ళ దానండ్ చేయడానికి విఆర్ మేడం సర్వేరు మాకు సహకరించలేదు వాళ్ళ పది రోజుల్లో ఎలక్షన్లు వస్తున్నాయని వెంట వెంటనే చేయాలని రైతు సంప్రదించకుండా చేసేసినారు నేను ముప్పై రెండు సెంట్లు నాకు రికార్డు లేదు చంద్రబాబు నాయుడు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు కానీ మా జేజీ నాయన ఎనభై ఏళ్ళ నుంచి సంపాదించిన ఆస్తిది మా జేజీ నాయన మా జేజీ ఆస్తి ఫోటో ఉన్నారా కానీ అసలు ఈ రాజకీయ పిచ్చి ఇది ఫోటో పిచ్చి జగన్ సరిపోదు రూపాయ రూపాయ పన్ను కట్టి కష్టం చేసి కట్టిన పన్నులను ఒక్క బుక్ తయారు చేయడానికి ఐదు వేలు అవుతుంది అన్న కలెక్టర్ గారు ఇది మంచి పద్ధతి కాదు మన ఆర్థిక ఇబ్బందులు ఉంది రాష్ట్రము దీన్ని సద్వినియోగం చేసి వచ్చే ప్రభుత్వం అయినా లైఫ్ లాంగ్ రాజముద్ర ఉండేది రైతు కూలీలు ఉండేది ఎవరి బొమ్మ లేకుండా రైతు కంకులు ఆ విధంగా రైతు సంబంధించినట్టు ఏసి చేయవాలని ఉన్నారు డబ్బును సద్వినియోగం చేసుకుంటేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది లేదంటే చాలా ఇప్పుడే పది ఏళ్ళు ఇది అధికారులు ఐఎస్ అధికారులు గాని సలహదారులు గానీ రాజకీయ నాయకులు చెప్పాలని నా సార్ ఇప్పుడు గత ప్రభుత్వం అంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఈ పట్టదారు పాసు పుస్తకం వల్ల మీరు ఏం కోల్పోయినారు నాకు ముప్పై రెండు సెంట్లు రికార్డు లేదు ఎక్కడ కలసాలన్నా మాకు సమయం లేదు ఎలక్షన్ మేడం ఉండే ఆమె మాకు సమయం అసలు సమయం కేటాయించలే ఆమె డబ్బులు అవినీతి కేసులో ఇరుకుపోయి జరిగిపోయా తర్వాత సరిగారు సాగరిక మేడం సాగరిక మేడము పెళ్లి అని మూడు నెలలు పెట్టుకుంది అసలు నాకు ముప్పై రెండు సెంట్లు రికార్డు లేకుండా ఈ రోజు రేటు నా పక్కన మూడు లక్షలు చెందిపోతుంది దగ్గర దగ్గర డెబ్బై ఐదు లక్షలు లాస్ కాబట్టి నాకు న్యాయం చేయాలని రాంభూపాల్ నూతన నూతనపల్లె సార్ మీరు చెప్పండి మీ సమస్య ఏంటి మా పొలం సర్వే చేసి రీ సర్వే చేశారు మా పొలంలో మాకి పదమూడు సెంట్లు తక్కువ వచ్చింది మా పొలంలో మాకే మా పక్కన వెంచర్లు వేసినారు మా పొలం పక్కన ఆ విషయం ఆ విధంగా మాకి మంచిగా బాగా ఒక ఒక మూడు సెంట్లు ఉందంటే ఇల్లు కట్టుకోవడానికి మాకి కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది ఆ మూడు సెంట్లు మూడు సెంట్లు అట్లా ఎనిమిది సెంట్ల ఎనిమిది సెంట్లు పదమూడు సెంట్లు మొత్తం మాకు పొలం పొలం మొత్తం మీద పదమూడు సెంట్లు తక్కువ వచ్చింది మాకు దాన్ని మాకు సరి చేసి మా పాత పాస్బుక్ ప్రకారంగా మాకు మ్యాప్ల ప్రకారంగా మాకు ఎలా ఉందో అలాగనే ఆన్లైన్లో మాకు ఎక్కించి మాకు మా పాస్బుక్ పాత పాస్బుక్ల ప్రకారం ఇచ్చిన ఇస్తే మంచిగా ఉంటుంది మీరు ఎంత లాస్ అయ్యారని భావిస్తున్నారు మాకు సెంటు మూడు లక్షల ప్రకారంగా నాలుగు లక్షల ప్రకారంగా మాకు కనీసం అంటే ముప్పై లక్షల దగ్గర దగ్గర తక్కువ నా పేరు నాగేశ్వర రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ఈ పట్టాదారు పాస్ పుస్తకాల వల్ల మీకు అంటే మీకేం నష్టం కలిగింది మాకేం నష్టం కలిగింది అంటే మాకు ఎక్కడ పాస్బుక్ వచ్చింది అరవై జంటులు కాలంలో అయింది తొంభై జంటులు మాకు తొంభై జంటలు లేకుండా మొత్తం ముప్పై జంటలు చూపిస్తున్నారు మాకు పాస్బుక్ లో అది మాకు నష్టం జరుగుతుంది కదా అది దగ్గర చూపించడం మాకు ఎక్కడ పోయింది మా పొలము నాలుగు దిక్కుల సెంటర్ లో ఉంది మళ్ళా ఇక్కడ ఆగలేదు సెంటర్ లో ఉన్న పొలం ముప్పై జంట చూపిస్తాడు మాకు జగన్ అన్న బుక్ పాస్ బుక్ వచ్చింది ఆ బుక్ నుండి మాకు ముప్పై జంటే అరవై జంటు ముప్పై మీకు ఇక్కడ పొలం ఉందా మూడు ఎకరాలు మీకు ఎలాంటి నష్టం మాకు నష్టం అయితే ఏం చెయ్యట్లేదు కాకపోతే బొమ్మ అవసరం లేదు పాత బుక్ ఇట్లా ఉండేది అట్లా ఉంటే బాగుంటది మాకని కోరుతున్నాం తెలుగుదేశం ప్రభుత్వం మొత్తం మీద వైకాపా ప్రభుత్వ హయంలో మంజూరైన రైతుల పట్టాదారు పాసు పుస్తకాలని తప్పులు తడగా ఉన్నట్టు రైతులు చెబుతున్నారు ఆ ప్రభుత్వ హయాంలో మంజూరు ఈ పట్టాదారు పాసు పుస్తకాల వల్ల తమ విలువైన భూములను కోల్పోయామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుగుదేశం ప్రభుత్వం స్పందించి ఈ పాత కార్డులు మార్చి వేసి కొత్త కార్డులు మంజూరు చేస్తుందన్న విషయం తెలియడంతో ఈ బాధిత రైతుల్లో హర్షం వ్యక్తమవుతుంది కెమెరా పర్సన్ మధుతో నందకిషోర్ సుమన్ టీవీ కర్నూలు